తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమం హెల్త్ బుల్లి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు ఏక్మో వైద్య విధానం ద్వారా కృత్రిమంగా శ్వాస బెలూన్ యాంజియోప్లాసీ ద్వారా పంపింగ్కు యత్నం అంట బెంగళూరుకు చంద్రబాబు వైద్యులతో చర్చలు జరిగినాయంట అయితే చాలా విషం అత్యంత విషమంగా ఉందంట తారకరత్న ఆరోగ్యం రత్న తొందరగా కోరుకు కోరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం దమ్ముంటే లోక్సభను రద్దు చేయండి ఈ ప్రశ్నకు బదులు ఇవ్వండి ఆదాని గ్రూపులో ఎల్ఐసి ఎస్బీఐ పెట్టుబడుల వెనుక ఎవరు హిండెన్బర్గ్ నివేదికపై కేంద్రానికి కేంద్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నలు ఎన్డీఏ కాదు ఎన్పిఏ ప్రభుత్వం అంటూ చురుకలు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇది చెప్తున్నటువంటి మాట మంత్రి చెప్తా ఉన్నాడు మరి ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన చెప్పాలి ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధమే బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్ తెలంగాణపై మోడీ సర్కార్కు కక్ష ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు మొన్ననే చెప్పిన వాళ్ళ మూడు లక్షల యాభై కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చిన లక్ష యాభై కోట్ల రూపాయల లక్ష అరవై కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చినని చెప్పేసి అరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చినని చెప్పి మొన్న చెప్పిండు ఇప్పుడు ఏమో ఒక్క రూపాయి అంటున్నాడు బీజేపీ నేతలు ఇచ్చిన మాట్లాడితే ఊరుకోం బదిలిస్తే భరించ భరించలేరు అభివృద్ధి కోసమే అప్పులు అని చెప్పేసి అప్పులు చేసి అభివృద్ధి కోసం చేస్తున్నట అప్పులు చేసి కుప్ప పెడుతున్నట దాన్ని అభివృద్ధి అనాల మనం ఇక ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ తమిళనాడులో బీఆర్ఎస్తో పొత్తు యోచన అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తో ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక ఫ్లోరసిస్ విముక్తి ఉద్యమకారుడు అంశాల స్వామి మృతి త్రిచక్ర వాహనంపై నుంచి పడి తీవ్ర గాయాలు శనివారం తెల్లవారుజామున కన్నుమూత మంత్రి కేటీఆర్ సహా పలువురి సంతాపం రెండు వేల మూడులో ఫ్లోరసిస్ సమస్యను నాటి ప్రధాని వాజ్పేయి దృష్టికి తీసుకెళ్లిన స్వామి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది చనిపోయిందంట పాపం ఇక సెక్షన్ మూడు పోరుకు బిఆర్ఎస్ బ్రేక్ అంట కృష్ణా జలాల వివాదం పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్ వేయాలన్న డిమాండ్ పై మౌనం సుప్రీంకోర్టుకు వెళ్లడంపై మారిన కేసీఆర్ వైఖరి ఫైళ్ళన్ని సిద్ధం చేసిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వని సీఎం జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నందున ఔదార్యం నదీ జలాలపై విశాల దృక్పథంతోనే వెళ్లే యోచన పరిస్థితి ఒక్కసారి మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు కృష్ణా జలాల విషయంలో పంపకం విషయంలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది తర్వాత కేంద్రం పట్టించుకోవట్లేదు రకరకాలుగా ఇట్లా చేసే కథలని చెప్పిండు కదా ఇప్పుడు క్లియర్గా ఏం చేస్తా ఉన్నాడంట కృష్ణా జలాల విషయంలో మౌనం వహించాలని చెప్పి చూస్తూ ఉన్నాడంట కనీసం దాని గురించి మాట్లాడతలేడు ఎందుకనంటే రాయలసీమలో ఓట్లు కావాలి నాకు రాయలసీమలో ఓట్లు కావాలంటే ఏం చేయాలి తెలంగాణ ప్రజల జీవితాలని తెలంగాణ ప్రజల మొత్తం కూడా తాకట్టు పెట్టాలి తాకట్టు పెట్టేసి తెలంగాణ ప్రజలు స్థావని తెలంగాణ ప్రజలు ఏమన్నా కానీ కానీ నేను వాళ్ళతో మాట్లాడా వాళ్ళతో నేను కొట్లాడ ఓను ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి నాకు ఓట్లు కావాలంటే అక్కడ పోతే ముఖం పెట్టుకొని తిరగాలంటే ఏం చేయాలి తెలంగాణ ప్రజల్ని నాశనం చేయాలి ఇక్కడ పాలమూరుకు మొత్తం కూడా నీళ్లు అందిస్తా మొత్తం సస్యశ్యామలం చేస్తా పాలమూరు జిల్లాని మొత్తం కూడా అట్లే చేస్తా అని చెప్పి చెప్పిండు కాక మొత్తం కూడా ఇప్పుడు ఇది పరిస్థితి ఏంది అక్కడ పోతిరెడ్డిపాడు కథం అయిపోయింది పోతిరెడ్డిపాడు నుంచి మొత్తం నీళ్ళని పోయినాయి ఇక్కడ రాయలసీమ ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్మించుకుంటా ఉన్నారు నిర్మించుకుంటుంటే అక్రమంగా నిర్మిస్తే కూడా సప్పుడేక మౌనం వహిస్తూ ఉన్నాడంట ఎందుకనంటే జాతీయ రాజకీయాలు కథ తెలంగాణ అయిపోయింది ఇక తెలంగాణ పని కథం అన్నట్టు తెలంగాణ పేరు తీసేసిండు తెలంగాణకు వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా కథమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక నదీ జలాలపై విశ విశాల దృక్పథంతో నిలుత విశాల దృక్పథంతో నిలుతుంది తెలంగాణ కథం చేస్తాడు ఇట్లా ఇక పాలమూరు రంగారెడ్డి గుదిబండ ఎన్జీటీ కోర్టుల్లో కేసుల్లో కేసులతో పీకల్లోతో కష్టాలు తెచ్చిన అప్పులన్నీ కట్టాల్సిన వడ్డీ ఎంత అవినీతిపై ఎందుకు విచారణ జరపలేదు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి ఎఫ్జిజీ చెప్తా ఉంది ఇక సిఎస్ శాంతకుమారికి లేఖ రాసిన రువాళ్ళు ఇవి పరిస్థితి పాలమూరు రంగారెడ్డిని కథం చేసి పడేసిండు ఇక కోవిడ్ ఖర్చు ముప్పై లక్షల కోట్లు చికిత్సకు ప్రపంచం చేసిన వేయమిది ప్రజలకు ఎనిమిది వందల పది శాతం మేర పెరిగిన వైద్య ఖర్చు ఆరోగ్యంపై గత రెండు దశాబ్దాల కంటే ఎక్కువ భారత్లో సగటున సగటు తలసరి ఖర్చు ఐదు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలంట ఇక లాన్సెట్ గ్లోబల్ హెల్త్ నివేదికలో వెల్లడించు దానికి సంబంధించినటువంటి వార్తలు చూసుకోవచ్చు మోదీతో ఐదు సభలు ఎన్నికల షెడ్యూల్ షెడ్యూల్లోగా రాష్ట్రంలో ప్రధాని పర్యటనలు బీజేపీ త్రిముఖ వ్యూహం ఇక యూపీఏ సక్సెస్ ఫార్ములాతో ప్రత్యేక కార్యాచరణ ఐదు రోజులకు విస్తృత కార్యక్రమం ఇక పదిహేను వేల పదిహేను వేల కార్నర్ సమావేశాలు భారీ సభలు నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తూ ఉందంట తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ఇందుకోసం త్రిముఖ వ్యూహంతో ముల్ ముందుకెళ్లేందుకు సిద్ధమవుతుంది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన ఈ ఫార్ములా విజయవంతం కావడంతో ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ సభ దశల్లో సమావేశాలు భారీ బహిరంగ సభలో నిర్వహించనుంది దశల నిర్వహించే బహిరంగ సభలకు ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా కానున్నారు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోగానే నాలుగైదు బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి మోడీ యోచిస్తూ ఉన్నారంట తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అందులో భాగంగానే ఇదంతా కూడా కార్యక్రమం చేస్తూ ఉందంట అయితే మీరు అంటే ఒకవేళ కాకతం దోస్తీ కట్టి తర్వాత ఇక్కడ లోపల లోపల ఒప్పందాలు ఇవన్నీ చేసుకొని తర్వాత అక్కడ లిక్కర్ స్కామ్ అక్కడ పక్కకు పెట్టి ఇవన్నీ చేస్తే ఎవరు నమ్మరు కాబట్టి ఫస్ట్ అక్కడ అరెస్ట్లు తర్వాత ఇవన్నీ కూడా జరిగితే నమ్ముతారని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు లిక్కర్ క్యాంప్ లిక్కర్ స్కామ్ బిక్కర్ స్కామ్ కథ కాకాలన్నీ పక్క పెట్టేసి ఇట్లా మేము మేము రాజకీయాలు చేస్తాం తర్వాత మేము గెలవాలి అట్లా అనుకుంటే తెలంగాణ ప్రజలు ఉపే ఉపేక్షించరు కాబట్టి అది వేస్తే భరోసా వస్తుంది మీ మీద నమ్మకం వస్తుంది ఇక సీఎం కే పిఎం కిసాన్ మరో రెండు వేలు రైతులకు ఆర్థిక లబ్ధి పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేలకు చేరనున్న సాయం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది పెంచుతా ఉన్నారు రెండు వేలు జనం మెచ్చని జగన్ తగ్గిన ప్రజాదరణ యాభై ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి ఏడాదిలోగానే భారీగా పడిన గ్రాఫ్ సి ఓటర్ ఇండియా టుడే సర్వేలో వెల్లడించిందంట జాబితాలో కనిపించని కేసీఆర్ కనీసం పేరు కూడా లేదంట కాకది ఎంత దారుణ ఉందో పరిస్థితిగా ఇక కేసీఆర్ సర్కార్కు నిరుద్యోగుల ఉసురు దొరుకుతుంది తప్పకుండా కలుగుతుంది పోయే కాలం దాపురించింది అని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు ఉక్కిరి బిక్కిరి వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిపై ప్రశ్నల వర్షం నాలుగు గంటల ముప్పై నాలుగు గంటల ముప్పై నిమిషాలు విచారించిన సిబిఐ చాలా ప్రశ్నలకు బదులు ఇవ్వనని ఎంపీ తెల్లవారుజామున మూడు గంటలకు ఫోన్ ఫోన్ వస్తే ఉదయం దాకా వెళ్ళలేదేం గుండెపోటని ఎందుకు చెప్పారు రక్తపు మడకలు తుడిచింది తెలుసా దస్తగిరి వాంగ్మూలం సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నావళి అవసరమైతే మరోసారి పిలుస్తామన్న కేంద్ర దర్యాప్తు సంస్థ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయి అయినటువంటి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతా ఉంది ఇందుకు సంబంధించి అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించింది విచారించింది సిబిఐ అధికారులు విచారించిన నిన్న అయితే కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగిందంట ఎందుకు హత్య జరిగింది దానికి సంబంధించి అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ముగ్గురు ఇప్పటివరకు ముగ్గురు ఎవరైతే సాక్షులు ఉంటారో సాక్షులందరినీ కూడా అంటే అనుమానాస్పద స్థితిలో మృతి చెందినరు వాళ్ళు చంపేయబడ్డరా లేకపోతే నిజంగా చనిపోయినరా అనేటువంటి విషయంపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అదైతే జరుగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ ఉన్నాడంట అయితే ఢిల్లీ అందుకోసమే వెళ్తూ ఉండని చెప్పేసి కొన్ని పత్రికలు కథనాలు వేసినాయి అంటే వివేక ఇక్కడ అవినాష్ రెడ్డిని రక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇట్లా చేస్తూ ఉన్నాడని చెప్పేసి విమర్శలు మాత్రం వస్తా ఉన్నాయి చూడాలి ఏం జరుగుతుంది ఇక టార్గెట్ చైనా భారత్లో నాలుగు కొత్త అన్వాయుధ వ్యవస్థలు భారతదేశ క్షిపణి పరిధిలో డ్రాగన్ విశాఖ సమీపంలో సూపర్ సీక్రెట్ బేస్ మరో రియాక్టర్ నిర్మిస్తే భారీగా ప్లుటోనియం ఉత్పత్తి ఇప్పటికే భారత్ వద్ద ఏడు వందల కిలోల ప్లుటోనియం అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య నివేదికలో వెల్లడి అంటూ ఒక మొత్తం మీద చైనా మరీ మరీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది తర్వాత మన పైన దా అంటే దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది అనేటువంటి సంకేతాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది టార్గెట్ చైనాగా అన్నీ కూడా సిద్ధం చేసుకుంది అని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య నివేదికల చెప్పిందట దానికి సంబంధించిన వార్త ఇక మొఘల్ గార్డెన్స్ ఇక అమృత్ ఉద్యాన్ రాష్ట్రపతి భవన్లోని ఉద్యానవనం పేరు మార్పు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఉద్యానవనం పేరు మార్చిందంట మొఘల్ గార్డెన్ పేరు ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనలైతే అయితే ఒకసారి